మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కెనాల్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అని చెప్పిన ఇక్కడ సర్టిఫికేట్ మీద క్లీన్గా రాసి ఉంటుందండి. లెటర్ రిజిస్ట్రేషన్ అండ్ ఎప్పుడైతే పుట్టింది అనే డేట్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు. అండ్ మెయిలా ఫీమేలా అనేది, బిచ్ అంటే ఫీమేల్ అండి. అండ్ ఇక్కడ ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇది మైక్రోచిప్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫర్, అంటే ఇది బ్లడ్ లైన్ అని చెప్పి అంటుంటారు కదా, సో అలా ఇది ఇక్కడ మీకు ఏమైతే కనిపిస్తుందో అదే బ్లడ్ లైన్గా కన్సిడర్ చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది డాగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. ఇది ఏ ఇయర్లో అయ్యింది అండ్ పక్కన వచ్చే నెంబర్ అండ్ బ్రీడ్ రాట్వైలర్ అండ్ కలర్ అండ్ మార్కింగ్ బ్లాక్ అండ్ ట్యాన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మైక్రోచిప్ నెంబర్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇదే నెంబర్ మీకు ఇక్కడ మైక్రోచిప్ మీద కూడా, నేను మీకు ఇప్పుడు మైక్రోచిప్ చూపిస్తున్నాను అండ్ మైక్రోచిప్ లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఒక 2 మినిట్స్. ఇక్కడ మీకు ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో అదే నెంబర్ ఇక పేపర్ మీద ఉంటుందండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఫోర్ ఫాదర్స్ అని కొన్ని వీడియోల్లో నేను ముందుగా ఏ ఫోర్ ఫాదర్స్లో ఏదైనా డిసీజ్ ఉంటే దీనికి వచ్చే ఛాన్స్ ఉంది అని మీకు చెప్పాను చాలాసార్లు. సో అది ఎలా ఉంటుంది అంటే ఈ ఫోర్ ఫాదర్స్ అంటే ఏంటో చూపిస్తాను మీకు చూడండి. ఇది గ్రాండ్ ఫాదర్ అండి. అంటే ఈ లీసా అనే పప్పీకి, ఈ మైక్రోచిప్ గల ఈ లీసా అనే బ్లడ్ లైన్ గల పప్పీకి గ్రాండ్ ఫాదర్, ఇదిని గ్రాండ్ ఫాదర్ అండి. అండ్ దిస్ ఈజ్ గ్రాండ్ మదర్. ఈ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని మేము ఎలా చెప్పగలరు అని మీరు చూసుకుంటే కరెక్ట్గా, ఒకసారి మీరు ఇక్కడ స్టార్టింగ్ రండి ఫాదర్ దగ్గరికి మదర్ దగ్గరికి. ఫాదర్ అండ్ మదర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ అని ఉంది, ఇక్కడ చూడండి డి అని ఉంది అండ్ సిరి అండ్ ఇట్స్ ఎ డ్యామ్. అంటే డ్యామ్ అంటే ఫీమేల్ అండి. సో ఇది ఫాదర్ అండ్ ఇది మదర్ అండ్ దానిపైన వచ్చి ఫాదర్ ఫాదర్ అండ్ ఫాదర్ మదర్. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మదర్ ఫాదర్ అండ్ మదర్ మదర్. అండ్ మళ్ళీ దీని ఫాదర్ దీని మదర్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీరు క్లీన్గా ఒకసారి చూస్తే మీకు దీని ఫోటో కూడా ప్లేస్ చేస్తాను లాస్ట్లో, ఒకసారి క్లీన్గా చూడండి. అండ్ తర్వాత బ్రీడర్ అనే ఎవరు ఉన్నారు, బ్రీడింగ్ దీన్ని బ్రీడ్ చేసిన వాళ్ళు ఎవరు అండ్ రిజిస్ట్రేషన్ గ్రాంటెడ్ టు, అది ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయబడింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మన లోగో అనేది కనిపిస్తుంది అండి, బ్రీడ్ ఇన్ ఇండియా అని. అదే ఈ డాగ్ ఇంపోర్టెడ్ అయితే, అంటే డైరెక్ట్ ఇంపోర్ట్ అయితే, సో ఇక్కడ ఇంపోర్ట్ అని రాసి ఉంటుందండి క్లీన్గా. అండ్ ఇక్కడ మేనేజర్ది, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ది ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఉంటుంది. అండ్ దీని తర్వాత మీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ లెటర్ అనేది చూపిస్తాను. ఈ ట్రాన్స్ఫర్ లెటర్ మీకు లెటర్ రిజిస్ట్రేషన్కి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ లెటర్. మీరు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ డాగ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇందులో మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి అవతల పక్కన ఫిల్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇది నెక్స్ట్ ప్రొసీజర్ ఇది ఇదంతా. అండ్ మీకు ఇప్పుడు మైక్రోచిప్ అనేది చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక చూపించిన ఈ నెంబర్ అండ్ ఇది మైక్రోచిప్ అండి. మైక్రోచిప్ మీరు ఓపెన్ చేసుకున్న ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ మైక్రోచిప్ అండి. ఇది ఇప్పుడు ఈ మైక్రోచిప్ మాకు ఎంత పడిపోయిందండి పొక్కలో ఇక్కడ అది నెతికి ఇంకొండి. ఇప్పుడు ఇందులో పెడతాం, మళ్ళీని పెట్టి డాగ్కి ఎలా ఎలా అయితే కూడా ఇప్పుడు వీడియో చేసి పెడతాను, ఒకసారి చూడండి. ఇందాక చూపించిన మైక్రోచిప్ గురించి చాలా కథలు ఉన్నాయండి. సో ఆ కథలు ఏంటంటే మైక్రోచిప్ వేసిన డాగ్ మిస్ అయితే అది ఎక్కడికి తిరుగుతున్నా దొరికేస్తుంది, దాన్ని ట్రాక్ చేయొచ్చు అని చెప్పిన కొన్ని రూమర్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా ఫేక్ అండి. మైక్రోచిప్ అనేది డాగ్ యొక్క ఐడెంటిటీ అండి. ఆ డాగ్ ఆ పేపర్కి చెందిన డాగా కాదా, ఆ బ్లడ్ లైన్కి చెందిన డాగా కాదా. సో విత్ పేపర్ డాగ్ అంటే అబౌట్ 25 or 30+ ఉంటుంది. సో అంత ప్రైజ్ అయితే మీరు తీసుకున్నప్పుడు ఆ డాగ్ ఐడెంటిటీని లైక్ ఇంకొకటి కేసీఆర్ రిజిస్టర్ వల్ల మీరు షో చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం దానికి పప్పీస్ పుట్టినప్పుడు, అంటే ఒక్కొక్క డాగ్కి జర్మన్ షెపర్డ్ అయితే ఒక లెక్క, నార్మల్ డాగ్స్ అన్నీ కూడా ఇంకొక లెక్క, ఒక దానికి ఒక సర్టెన్ ఏజ్ అనేది ఉంటుందండి. ఆ ఏజ్ దాటాక దానికి మీరు మేటింగ్ అనేది చేయించుకుంటే అప్పుడు దానికి పేపర్స్ అనేవి వస్తే అదంతా నెక్స్ట్ ఇంకొక వీడియోలో డెఫినెట్గా దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రాన్స్ఫర్ లెటర్ అనేది మాత్రం మిస్ అస్సలు అవ్వద్దండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ లెటర్ అనేది లేకపోతే మీ పేరున ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మీరు ఆ పప్పీస్ని ఏమని సేల్ చేసుకుంటారు, పేపర్స్ రావు. సో ఎలా సేల్ చేస్తారు మీరు? అండ్ దాంతోపాటు ఈ మైక్రోచిప్ అనేది మీరు డాగ్కి వేస్తే, మీ డాగ్ ఎప్పుడైనా మిస్ అయితే ఆ డాగ్, ఇప్పుడు నేను 30+ పెట్టి నేను కొన్న డాగ్ని మిస్ అయితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటానా? డెఫినెట్లీ కంప్లైంట్ ఇస్తాను. సో అలా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ డాగ్ని పోలీస్ వారు సెర్చ్ చేయడం మొదలు పెడతారు. అది 1 month కో 2 month కో దొరుకుతుంది. సో అలా దొరికిన డాగ్ని స్టేషన్కి ఆ ఓనర్తో సహా తీసుకొస్తారు. అది తన దొబ్బేసినా లేకపోతే తనకి ఎవరన్నా దొబ్బేసి వాళ్ళకి అమ్మడం జరిగినా ఏదో ఒకటి అవుతుంది. ఇంకోటి అది మైక్రోచిప్ ఉంది కాబట్టి మనకు ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుందండి.
ఈ మైక్రోచిప్ దాని బాడీలో ఉంటుంది ఇక్కడ నెక్ దగ్గర. సో అది వేసే వీడియో నెక్స్ట్ వేస్తాము. కొంచెం డాగ్కి ఇప్పుడు ఆ రాట్వీలర్ పపీకి కొంచెం హెల్త్ అనేది కొంచెం బాగోలేదు. సో అది రికవర్ అయ్యాక డెఫినెట్లీ వేస్తాం దానికి. అండ్ అప్పుడు ఆ డాగ్కి మైక్రోచిప్ స్కానర్ అని చెప్పి స్కానర్ ఉంటుందండి, ఆ స్కానర్తో డాగ్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు ఆ మైక్రోచిప్ నెంబర్ అనేది ఆ స్కానర్లో వస్తుంది. సో అలా స్కానర్లో వచ్చిన తర్వాత ఆ డాగ్ మైక్రోచిప్ని ఆ నెంబర్ని ఆ పేపర్ మీద ఉన్న నెంబర్ని రెండింటిని చూస్తారు. ఎవరి దగ్గర అయితే ఈ మైక్రోచిప్ ఉండి ఆ డాగ్కి ఆ పేపర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో. అండ్ ఇంకొకటి, మైక్రోచిప్ తీసుకున్నాక పేపర్ తీసుకున్నాక బ్రీడర్ డీటెయిల్స్ అనేవి డెఫినెట్లీ పేపర్తో పాటు ట్రాన్స్ఫర్ లెటర్ మీద ఉంటాయండి. సో మ్యాక్సిమం మందికి ఎవరు కూడా ట్రాన్స్ఫర్ లెటర్ ఇవ్వరు. ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకోండి, తీసుకోవడం మీ బాధ్యత, డోంట్ ఫర్గెట్ దాట్. ఎందుకంటే మీరు 30,000 పెట్టి కుక్కనుకుంటున్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్ లెటర్ లేకపోతే మీ డాగ్ మీ పేరుని మారదు. మీరు షో చేసుకున్న దానికి నెక్స్ట్ వచ్చే జనరేషన్ని మీరు దానికి పేరు మార్చలేరు. సో ట్రాన్స్ఫర్ లెటర్ అస్సలు మిస్ అవ్వద్దు. ట్రాన్స్ఫర్ లెటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాన్ కేసీఐ. ఈ కేసీఐ సర్టిఫికేట్ కన్నా ట్రాన్స్ఫర్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ట్రాన్స్ఫర్ లెటర్ కంపల్సరీ అడగండి. మైక్రోచిప్, ట్రాన్స్ఫర్ లెటర్, తర్వాత కేసీఐ పేపర్, ఈ మూడు కూడా డెఫినెట్లీ రావాలి, వస్తాయి, అడిగి తీసుకోండి. ఇప్పటిదాకా ఎవరెవరి దగ్గర అయితే ఓన్లీ పేపర్ ఆర్ మైక్రోచిప్ ఉన్నాయో వాళ్ళకి ఎవరైతే బ్రీడర్ అమ్మారో వాళ్ళ దగ్గరికి వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి వేర్ ఇస్ ద ట్రాన్స్ఫర్ లెటర్ అని అడగండి. ఎందుకంటే ఇది ఇవ్వకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. బికాస్ ఆ బ్రీడ్ చేసిన బ్రీడర్ని డైరెక్ట్గా మీట్ అయిపోతారు కాబట్టి వీళ్ళు వెళ్ళి. నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏమైనా కావాలన్నా సరే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఒక్క మాట సార్, నమ్మకం అనేది ఉంటే ఎన్ని వచ్చినా వాళ్ళకన్నా మనం 3,000 ఎక్స్ట్రా చెప్పినా మన దగ్గరే తీసుకుంటారు. నమ్మకం ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ వాల్యూస్ అనేది మీరు కరెక్ట్గా చూసుకోకపోతే, ఇప్పుడు నేను ఆయనకి ఇచ్చాను ఆయన దగ్గర బ్రీడర్ అడ్రస్ అన్నీ ఉంటాయి దాంట్లో, ఆయన కాల్ చేసుకుని కూడా రేపు నా కస్టమర్ ఆయన కాల్ చేసి కూడా అడగచ్చు, ఏంటి మీరు పప్పి ఆయనకి ఎంతకి ఇచ్చారు, ఆయన నాకు ఎంత ఎక్స్ట్రా ఎంత వేసుకున్నారు అని చెప్పి అడగచ్చు. నేను డెఫినెట్లీ డైరెక్ట్గా చెప్పాను నాకు పప్పి ఎంత పడ్డాదో, నేను వాళ్ళ దగ్గర నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నేను తీసుకున్నాను, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఏందో తీసుకున్నాను, అండ్ పేపర్ అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఇవాళ హ్యాండ్ అవుట్ చేశాను, అండ్ ఈరోజే ఈ వీడియో అప్లోడ్ చేయాలని చెప్పని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ డోంట్ మిస్ ద ట్రాన్స్ఫర్ లెటర్, ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు డాగ్ షో చేసుకున్న రేపు పప్పీస్ అనేవి దానికి వస్తే ఆ పప్పీకి దాని పేపర్స్ మీకు రావాలి అంటే ఈ పప్పీ ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మీ డాగ్కి 1.5 ఇయర్స్ అంటే సంవత్సరం 5 నెలలు 6 నెలలు దాటుతుందో ఆ తర్వాత డాగ్కి మేటింగ్ చేయించడానికి పర్ఫెక్ట్ ఏజ్ అండి కేసీఐ రూల్స్ ప్రకారం. జర్మన్ షెపర్డ్కి మాత్రం వేరేగా ఉంటుంది, ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా మారాయి. సో ఒక్కసారి మీరు కేసీఐ బ్రీడ్ తీసుకుంటున్నప్పుడు, కేసీఐ రిజిస్టర్డ్ డాగ్ బ్రీడ్ తీసుకుంటున్నప్పుడు ట్రాన్స్ఫర్ లెటర్ అనేది అడగడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.